कौसल्या सुप्रजा राम पूर्वा संध्या प्रवर्तते उत्तिष्ठ नरशार्दूल कर्तव्यं दैवमान्धिकम् कौसल्या सुप्रजा राम पूर्वा संध्या प्रवर्तते उत्तिष्ठ नरशार्दूल कर्तव्यं दैवमान्धिकम् उत्तिष्ठोत्तिष्ठ गोविंद उत्तिष्ठ गरुडध्वज नाना कष्टपड़ चदुकुन्ना उद्योग संपादिंचुकुन्ना మళ్ళీ అదే గ్రామానికి ట్రాన్స్ఫర్ వెళ్తున్నాం. వాళ్ళు నేను చెరగొడతారు నానా. నానా రేపు నీకు పెళ్లి చూపులు. నాన్న నేను రాలేము. నువ్వు అక్కడికి వెళ్ళి అమ్మాయిని ఓకే చేసి వచ్చు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ ఇద్దరు ఎదవులకి ఈ విషయం తెలియకూడదు. అఖిల్ నువ్వంటే నాకు చాలా ఇష్టం, కానీ నీ ఇద్దరు ఫ్రెండ్స్ నీతో ఉన్నంతకాలం నీకు లవ్ ఉండదు, పెళ్ళి కాదు. ఇదే నా శాపం. టైం ఏమింది అయింది, 2 అవర్స్లో ఆఫీస్కి వెళ్ళిపోయి రీచ్ అయిపోతే ఇది నెక్స్ట్ టైం కలిసి చూపుతా టైం రీచ్ అవుతాం. దేవుడా, ఓ మంచి దేవుడా, జీవితంలో నాకు అన్నీ ఇచ్చావు. మంచి ఉద్యోగాన్ని, మంచి తల్లిదండ్రుల్ని, అలాగే దిష్టి కోసం ఇద్దరు ఫ్రెండ్స్ని కూడా ఇచ్చావు. ఈరోజు నా పెళ్లి చూపులు కదా, అది ఎలా అయినా సెట్ అయినాడు చూడు దేవుడా. నా ప్రాబ్లం ఏంటో నీకే తెలుసు. ఇది ఎలాగైనా జరగాలి దేవుడా, ఇది ఎలాగైనా జరగాలి దేవుడా, ఇది ఎలాగైనా జరగాలి దేవుడా, జరగాలి దేవుడా. ఇది అసలు జరగకూడదు దేవుడా, జరగనే జరగకూడదు. ఇది ఎలాగైనా జరగాలి దేవుడా, జరగకూడదు దేవుడా, జరగాలి దేవుడా, జరగకూడదు దేవుడా. ఏడు భయ్య జరగకూడదు, నాకు కరోనా రాకూడదు అనుకుంటున్నాను భయ్య. ఓ ఏదో మాటలు జరగకూడదు దేవుడా, లవ్ యూ దేవుడా. ఓం సాయేసు. బైక్ ఎక్కడ? యో బండి ఇక్కడ పెట్టానే, బండి లేదండి. ఓ గాడ్, రేయ్ రేయ్ రేయ్, ఎవడ్రా నువ్వు? బాబా బండి తీసుకెళ్ళాను, వచ్చాక ఫోన్ చేయి. హలో బండి తీసుకెళ్ళవరా, అర్జెంట్ నాకు పని ఉంది. ఉంటే బుర్ర నా కొడుకు ఎట్సంతే కళ్ళెగరేస్తావేంట్రా, అయినా బండి ఎక్కడ తీసుకెళ్లేవరా, అయినా ఎందుకు తీసుకెళ్లేవరా? అలా తిరిసొద్దామని వెళ్తాను బా. అయినా కీస్ నాదురు ఉన్నాయి కదరా, నువ్వెలా తీసుకెళ్లేవరా? డైట్ చేశాను బా. ఎలా రియాక్ట్ అవ్వాలి కూడా తెలియట్లేదురా. ఈ పేపర్ ఏటి, ఆ బుడ్డోడేటి, నేనేటి, నా జీవితం ఏంట్రా? ఏం చేస్తున్నావురా? సౌండ్ సూపర్ ఉంటుందని ప్లీజ్రా నన్ను వదిలేయండిరా, ఇక దండం పెడతానురా. అసలే పెళ్లి చూపులకి టైం అయిపోతుందిరా. పెళ్లి చూపులా, పెళ్లి చూపులా, పార్వతపురం వెళ్దామని పేలు పేలిస్తా వేటి, వేడికి ఉంది పెరగడం. సరే కానీ నీ ఫోని అనియా, మన తెలియకుండా పెళ్లి చూపులు వెళ్ళిపోతున్నాడు అనియా. పెళ్లి చూపులు ఎలాగైనా చెరగొట్టారు, మన స్పాట్కి వచ్చే జీవితంలో ఇంకే పెళ్ళి దొరకకూడదు అనియాకి. సరే కానీ నాకు ఆ మెసేజ్లో డ్రాప్ చేసి. మనకి ఎప్పుడు చూడదు నమ్మేసినట్టు ఉన్నాడు, ఈ మెస్సులో చల్లేసి మనం చంపైపోదాం. నా పేరు శ్రీశైలం, నే చేస్తా రౌడీజం, ఉండేది దూల్పేట అడ్డ, అడ్డొస్తే కథం బిడ్డ, చేసేది క్రిమినల్ దంద,
లోకల్ గా పెద్ద దాదా దోస్తీకి ప్రాణం ఇస్తా. ఏంట్రా మళ్ళీ వచ్చారు? అమ్మాయి ప్రాబ్లం అన్న, అందుకే మళ్ళీ వచ్చారు. ఏం బ్రో మళ్ళీ వచ్చిండ్రు? అన్నయ్య నా ఎవరితో మాట్లాడుతున్నాడు, మళ్ళీ ఆ అమ్మాయి వచ్చి నా మాట్లాడుతున్నాడు. ఇలారా, ఆ రోజు పంటలు వేసినప్పుడు నేను అక్కడే ఉన్నాను కదరా. నాలో ఎవడేస్తాడో వాడితే అమ్మాయి, రే అమ్మాయి ఆడితే మళ్ళీ ఏరియాలో కనిపించు. వెళ్ళండి రా, వెళ్ళండి, గొడవలు వద్దు. అప్పుడు నేను అక్కడే ఉన్నాను కదరా, అమ్మాయి పల్లి నువ్వు చూడకూడదు అనుకున్నాను కదా, ఎందుకు చూసావు? అప్పుడు అక్కడే ఉన్నాం కదరా. అప్పుడు నేను ఉన్నాను కదరా. ఏ హర్ష, ఇంకోసారి మళ్ళీ రిపీట్ అయితే వద్దులే, అక్కడే ఉండు. ఇంకోసారి రిపీట్ అయితే నీ విషయంలో మీ నాన్న చెప్పేస్తాను. రే హర్ష, వీళ్ళ దగ్గర రెండు షాలు తీసుకో. సెంటర్ బాగానే ఉందిలే. హే ట్రోయ్, ఏటి సంగతి? ఏట్లేదు, ఏముంది? ఈ 5వ తరగతి గుంటలతో నీ సెటిల్మెంట్ ఏంటి బావా? అయినా ఇలాంటి చిన్న చిన్న సెటిల్మెంట్ చేసుకుని అలా డెవలప్ అవ్వాలి, లేకపోతే రచ్చబండి రోజు వచ్చి సెటిల్మెంట్ చేస్తుంది. సరే బా, ఏదో చేయండి, ఈవినింగ్ కలుద్దాం. రే 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 ఆగు బావా, నీతో మాట్లాడాలి. ఈరోజంతా నీతో ఉండాలని ఫిక్స్ అయిపో. అవ్వదు అవ్వదు బా, ఈరోజంతా కలిసి ఉండాలి, నాకు చాలా పనులు ఉన్నాయి. బాయ్ బా. అవును నిజమే, నువ్వు బిజీయే. ఈరోజంతా మేము ఖాళీ కదా? రేపు బిజీయా? ఈ నెల మొత్తం ఖాళీ. వచ్చే నెల బిజీయా? ఈ సంవత్సరం అంతా ఖాళీ. వచ్చే సంవత్సరం బిజీయా? ఈ జీవితం అంతా ఖాళీ. అది కాదు బావా, ఈరోజు నా పెళ్లి చూపులు ఉన్నాయి, వెళ్ళి వెంటనే వచ్చేస్తాను. వచ్చారా మీరు ఏమంటే అది? అది కాదురా, నీ ఉద్దేశం ఏంటి? రేపొద్దు నీకు పెళ్ళి అయ్యి నీ కొడుకు పుట్టి మా నాన్న పెళ్లి చూపు నువ్వు ఎందుకు వెళ్ళలేదంటే ఏ సమాధానం చెప్పాలరా? యూజ్ చేస్తాలో నాకు అర్థం కాదు బా. అయినా నీ పెళ్లి చూపులకు సేమవుతుందిరా, నీకేమైనా ఇబ్బంది పెడుతున్నావా? నీకేమైనా టార్చర్ చేస్తున్నావా? నీకు ఒక్క మాట రావనుకుని చూసుకుంటాం, ప్రామిస్. మీరు ఎన్ని చెప్పినా అవ్వదురా, అవ్వదు, అవ్వదంటే అవ్వదు. పదరా, బాధ వీడియో చూపించి బ్లాక్ మెయిల్ చేసి తీసుకున్న తప్ప బొక్కలే నువ్వు పదరా. ఎవరికి తల వంచకు, ఎవరిని ఆశించకు, గుండె బలమే నీ ఆయుధం, నిందు మనసే నీ ధనం. ఎవరికి తల వంచకు, ఎవరిని ఆశించకు. కండలు తిండే కష్ట జీవులకు తిండికి కరువు ఉంటుందా? కండలు తిండే కష్ట జీవులకు తిండికి కరువు ఉంటుందా? నిజాయితీ కై నిలిచే వారికి పరాజయం ఉంటుందా? మంచితనమును మించిన పెన్నిది, మంచితనమును మించిన పెన్నిది మనిషికి వేరే ఉందా? మనిషికి వేరే ఉందా? ఎవరికి తల వంచకు. మాటి అమ్మ, మీ మామ చాలా పెద్దలు. నమస్కారం, అందరు బాగున్నారు? ఫ్రెండ్స్ అంకుల్ నమస్కారం. నమస్కారం.
అండి గార్డెన్ కూర్చొని మాట్లాడుకుందాం. రండి కూర్చోండి కూర్చోండి. ఆ బాబు 10 నిమిషాల్లో వచ్చేస్తాను. సరే బాబు గారు వీళ్ళకి ఏర్పాటు చూడు. సరే బాబు గారు. బాబు గారు ఏం కావాలి బాబు గారు? మందురా మందు మంద ఏమంది బాబు గారు? అరే ఉన్నారా మ్యాన్షన్ హౌస్ తీస్తారా? మ్యాన్షన్ హౌస్? నేనే బ్లండర్ పెడి తాగుతాను. మీరు మ్యాన్షన్ హౌస్ బాబు గారు? అయినా పెళ్లి చూపులకు వచ్చి మందేడు బాబు గారు? మా వాడు మంద తాగబోతు మనిషి కాదు తెలుసా. మరి డబ్బులు? డబ్బులేట్రా డబ్బులు? కష్టం డబ్బులు అడతారా మీరు? పో పోయి తీసురా జాఫాగా. రే 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 రారా రారా నాన్నా సరే ఎందుకు రా? ఎందుకు అంత పాపం? తీస్తే కలిసి వేసుకుంటాం కదా. అలాగే సరే బాబు గారు. సరే మీరు పెళ్లి సెట్ చేయడానికి వచ్చారా చెడగొట్టడానికి వచ్చారా? చెడగొట్టడానికి వచ్చామరా. ఎందుకు గాబరా? సెట్ చేస్తాం కదా, నీ పెళ్లి చేయడానికే వచ్చాం, కొంచెం వెయిట్ చేయి. అయినా నీ అలవాట్లు ముందు తెలిసిపోతే మంచిది కదరా. ఓహో అయినా నాకు ఏ అలవాటు లేవు కదరా? అవును లేదు, ఫ్యూచర్లో అవ్వచ్చేమో, పనికి వస్తుంది కదా మావిడి పని తినందాక. అయినా వాళ్ళని జాబ్ చూస్ చేసుకుంటున్నారు, నీ ఆస్తి చూస్ చేసుకుంటున్నారు, మనకు తెలియదు కదా. అయినా నీకు అన్ని తొందరే, మేము సెట్ చేస్తాం కదా. అయినా మేము మామేంట్రా ఇంకా రాలేదా? సారీ బాబు కొంచెం లేట్ అయింది. అరే ఎండగా ఉంది, అటుపక్క కూర్చోండి. సరే అంకుల్ థ్యాంక్స్ అండి. సారీ బాబు లేట్ అయింది, చిన్న పని ఉన్న వల్ల. సర్వం టీ పట్టుకుంటారా? తీసుకోండి. బాబు ఏ ఊరు మంది? తినే రోజులు అయింది. ఏ ఊరు అంకుల మంది? బాబు ఎన్నమైపోయిందా? ఇంత ఏం చేస్తుంటారు మీరు? మెకానికల్ ఇంజనీర్ అంకుల్. అబ్బా వెరీ గుడ్. ఏ కంపెనీలో చేస్తున్నావు? టాటా మోటార్స్ అంకుల్. మన ఊర్లో? అవును సార్, జనతా గ్యారేజ్ అని ఉండేది, రీసెంట్గా టాటా మోటార్స్గా మార్చాం. మన శివలం పక్కన మెకానిక్ షెడ్ ఉంది కదా అంకుల్, అది మందే. టాప్ 10లో మంద ఒకటి. అదేదో అలా. ఓహో మరి తమరేం చేస్తుంటారు? నేను మనీ ట్రాన్సాక్షన్స్ అండ్ లోకల్ సెటిల్మెంట్ చేస్తానండి. బాబు మరి కట్టం సంగతి అదంతా అమ్మనే చూసుకున్నాకు, నాకు జస్ట్ అమ్మాయిని చూసామన్నారు అంతే. అవునక్కు అన్నీ వీళ్ళ అమ్మగారే చూసుకుంటాను. కింద సంబంధంలో అనుకుంటా 50,000 తక్కువ వచ్చిందని ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసుకున్నారు. అవునంకు వీళ్ళు చాలా డబ్బు మనసులో. బాబు ఆల్రెడీ నీకు ఎంగేజ్మెంట్ అయిందా? లేదంకు అవ్వలేదు. ఎంగేజ్మెంట్ కాదు అంకుల్, ఎంగేజ్మెంట్లు అయ్యాయి. ఏంటి బాబు ఈ విషయాలన్నీ మీ అమ్మ నాన్న నాతో చెప్పలేదే? యా ఊరు సార్ మీది, ఇలాంటి బయటకు ఎవరు చెప్తారండి? 25 పెళ్లి చూపులు, 3 ఎంగేజ్మెంట్, తాళి కట్టే ముందు కూడా ఒక పెళ్లి అయిపోయింది. బయటకు ఎవరు చెప్తారండి ఇలాంటివి? ఆ రెంకటేష్ ఆ రేపు చేసుకుంటుంది సార్ తెలిసినట్లేదురా. చెప్ప చెప్ప నువ్వు బాగుని తెలీదు. రేపా? రేపేంటి బాబు? రేపు అలాంటిది ఏం లేదు అంకుల్, ఇదంతా సెట్ అయితే రేపు భోజనం పెడదాం అంటున్నాను అంతే అంకుల్. ఒకసారి టాయిలెట్కి వెళ్ళి వస్తాను. వెండరా. మేమెందుకు? మేము ఎక్కడికి వెళ్ళినా ఇద్దరు కలిసే వెళ్తాం. ఆయన ప్రామిస్ చేశారు కదరా పెళ్లి సెట్ చేస్తానని చెప్పేసి. అయినా మీరు ఇప్పుడు చేస్తే ఎలారా? మంచి పెళ్లి కూతురు గురు, మంచి సంబంధం, ఇది కనుక జరగకపోతే నాకు మా అమ్మ జీవితంలో పెళ్లి చేయనని గురు.
ఎందుకు బాబు అంత టెన్షన్? ఎందుకు అంత కోపం? ఇక నుంచి నీకు బాగా చెప్తాం కదా. ఇప్పుడు చూడు పదరా, ఇప్పుడు చూడు, నీకు ఒక లెక్కలో లేపుతా. అది పద బాబు, మరి బ్యాడ్ హ్యాబిట్స్ ఏమి లేవు కదా బాబు. అఖిల్ బాబు ఇందాక మందుకు పంపించారు కదా, మందు లేదు. అఖిల్ బాబు నిన్ను చూసి చాలా మంచివాడు అనుకున్నాను, కానీ ఎక్కడ నీకోసం మంచి కనిపించలేదు. బాబు నీ పేరేం పేరు బాబు? రాజ్, డేవిడ్ రాజ్. డేవిడ్ రాజ్, వెంకటేశ్వర. వెరీ గుడ్, చాలా థ్యాంక్స్. మీతో కొంచెం మాట్లాడాలి. రాజ్, వెంకీ, మీరు నిజంగా చాలా మంచివారు, ఎందుకంటే నిజం చెప్పి మా అమ్మాయి జీవితాన్ని కాపాడారు. వెరీ వెరీ థ్యాంక్స్. అబ్బాబే, థ్యాంక్స్ ఎందుకండి, అది మా నేచర్. ఇప్పుడు మా ఫ్రెండ్ పెళ్లి కన్నా అమ్మాయి జీవితం ఇంపార్టెంట్ కదండి. ఎస్ ఏరా, ఆయన అడగదండి, ఆవిడ పెద్ద యదవ. ఏదో మా మంచితనం మీ అదృష్టం. అదే నా థ్యాంక్స్ ఏమద్దంకర్, మీరు ఒక ముగ్గురు హెల్ప్ చేయండి, ఆ ముగ్గురు ఇంకో ముగ్గురు హెల్ప్ చేస్తారు. వెరీ గుడ్. అందుకే ఇంతవరకు ఊరుకున్నాను. అమ్మ ప్రశంస. అతిలోక సుందరి, అతిలోక సుందరి, తోలి చూపుకే ఇలా మత్తిపోయేనే మారి, ఉన్న ఒక ఊపిరి గుల్లో గంట మాదిరి కొట్టుకున్నదే. బావా, వాళ్ళ నాన్నకి ముందే ఎలా తెలిసిపోయింది బావా? ఏముంటుందిరా, వాళ్ళ అమ్మ నాన్న ముందే ఇద్దరు ఎదవులు వస్తారు, జాగ్రత్తగా ఉండడానికి కాల్ చేసి చెప్తుంటారు రా. అవునండి, తెలియ బావా. దోవలు తీరింది ఇద్దరు ఎదవులకి.